వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు చాలా చాలా హెల్తీ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఇది వచ్చేసి వీటిని నేరేడు పళ్ళ అన్నమాట చూడండి బ్లాక్ ప్లమ్స్ అంటారు సో వీటితో మనం జ్యూస్ తయారు చేసుకుంటాం ఈ జ్యూస్ అనేది డయాబెటిక్ వాళ్ళకైతే చాలా చాలా హెల్ప్ అవుతుందండి ఎందుకంటే ఇది వాళ్ళకు ఉన్నటువంటి బ్లడ్ షుగర్ బ్లడ్ లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ ని ఎనర్జీగా మారుస్తుందన్నమాట నెక్స్ట్ మనం నార్మల్ పీపుల్స్ నాట్ ఓన్లీ డయాబెటిక్స్ మిగిలిన వాళ్ళు కూడా ఈ జ్యూస్ అనేది తాగొచ్చు చాలా చాలా హెల్ప్ అవుతుంది మరి ఈ జ్యూస్ అనేది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇప్పుడు ప్రెజెంట్ మనం గమనించినట్లయితే ఈ నేరేడు పళ్ళు ఎక్కడ చూసినా నేరేడు పళ్ళు కనిపిస్తున్నాయి మీరు రోజు ఈ డ్రింక్ తీసుకున్నా కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మీకు ఉండదు అయితే మీరు ఒకసారి వీలైతే గూగుల్లో కూడా చెక్ చేసుకొని ఆ తర్వాత ఈ జ్యూస్ అనేది మీరు తాగడం అనేది స్టార్ట్ చేయొచ్చు ఓకేనా దీనికోసం ముందుగా నేను ఏం చేస్తున్నా అంటే ఒక పావు కిలో నేరేడు పళ్ళని తీసుకున్నాను వీటిని చక్కగా రెండు మూడు సార్లు వాష్ చేసేయండి వాష్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ వీటిని వాష్ చేసేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నట్లుగా మీరు చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఈ నేరేడు పళ్ళు పైన ఉన్నటువంటి గుజ్జి అన్నమాట ఇవి పక్కకు తీసేసినటువంటి సీడ్స్ ఇది చూడండి ఇవి ఇలా గింజల్ని పక్కకు తీసేసి మీరు ఏదైతే గుజ్జి ఉంటుందో అలాగే పీల్ పీల్తో సహా వీటిని అలాగే మీరు వేసేసుకోండి దీంట్లో ఎలాంటి షుగర్ కానివ్వండి హనీ కానివ్వండి అలాగే బెల్లం ఈ మూడు మీరు అస్సలు యాడ్ చేయొద్దు ఎందుకంటే డయాబెటిక్ వాళ్ళ కోసం మనం ఇది ప్రిపేర్ చేస్తున్నాం కనుక అలాగే ఇచ్చేసేయండి ఏం ప్రాబ్లం లేదు దీనిని ఈ విధంగా తీసుకున్నటువంటి గుజ్జుని ఏం చేద్దామంటే ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఒక కప్పు తీసుకున్నారనుకోండి ఒక కప్పు గుజ్జు తీసుకుంటే రెండు కప్పులు వాటర్ అనేది వేసేసి దీన్ని బాగా ఫైన్గా జ్యూస్ లాగా తయారు చేసుకోండి జ్యూస్ లాగా తయారు చేసిన తర్వాత నేను మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు జ్యూస్ చూడండి ఎంత బాగుందో కలర్ కూడా పింకిష్గా వచ్చిందనమాట చాలా చాలా బాగుంది అయితే టేస్ట్ వచ్చేటప్పటికీ మీకు మీరు తీసుకున్నటువంటి నేరేడు పండ్ల పైన డిపెండ్ అవుతుంది ఒకవేళ మీరు బాగా స్వీట్గా ఉన్నటువంటి నేరేడు పళ్ళు తీసుకున్నారనుకోండి కొంచెం స్వీట్గా ఉంటుంది లేదు సోర్గా ఉన్నటువంటి నేరేడు పళ్ళు తీసుకున్నారనుకోండి అలాగే ఉంటుంది బట్ ఎనీవే హెల్తీ మాత్రం చాలా చాలా హెల్తీ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి అస్సలు ఉండవు సో దీన్ని మీరు చక్కగా తాగేయచ్చు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి చాలామంది జ్యూస్ చేసేటప్పుడు చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే వీటిని ఇలా జ్యూస్ చేసిన తర్వాత వడగట్టేస్తారనమాట వడగట్టేసినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉన్నటువంటి ఫైబర్ అంతా కూడా వెళ్ళిపోతుంది అందువల్ల మీరు దీనిని వడకట్టదు అలాగే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్